హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్జి ఛానల్. ఎఫ్జి అంటే అన్లాక్ ఫోర్స్ జాబ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క గజ్వేల్ జరిగే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి చాలామంది కూడా మనకి డౌట్స్ అడుగుతున్నారు. ఏమనంటే, బ్రదర్ నేను ఒక డిప్లొమా చేశాను, డిప్లొమా ఎలిజిబుల్ అవుతానా కాదా, అదేవిధంగా టెన్త్ అయిపోయింది ఎలిజిబుల్ అవుతానా కాదా, అదేవిధంగా ఇంటర్ అయిపోయింది ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కానీ ఎలిజిబుల్ అవుతానా కాదా అని అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ర్యాలీ దగ్గర పడుతుంది. అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కామెంట్లో చెప్పాను కూడా ఎలిజిబులా కాదా అని. అయితే ఇక్కడ చూడండి, డిప్లొమాలో ఎలిజిబుల్ అయ్యేది కాదా అనేది పెద్ద డౌట్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నో మెన్షన్, నోటిఫికేషన్లు ఎక్కడ కూడా క్లియర్గా అనేది మనకి మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయకపోతే మనం కూడా ఏం చేయలేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి తీసుకోకపోతే చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే బ్రదర్, మీరు అప్పుడు చెప్పారు కదా ఎలిజిబుల్ అవుతారని, ఇప్పుడు తీసుకోపోతే ఎలా అని ప్రాబ్లం అవుతుంది. బట్ ఏంటంటే, ఇక్కడ మెన్షన్ అదే క్లారిటీ చేయలేదు, క్లియర్గా చేయలేదు. నేను అందరూ కూడా చెప్పాను ఈక్వలెంట్, ఓకేనా, మనకి టెన్త్ ఇంటర్ అండ్ ఇంటర్ ఈక్వలెంట్ అని సర్టిఫికేట్ అని ఎప్పటి నుంచో మనకి అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో అలానే ఇవ్వడం జరిగింది. సో దాని తగ్గట్టు ఒకసారి మనం నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే ప్రూఫ్ తోటి చూద్దాం. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఒక నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఏ విధమైనటువంటి ఒక ఎలిజిబిలిటీ ఇచ్చారో చూస్తే, ఒకసారి క్యాండిడేట్ షుడ్ పాస్ ఇంటర్మీడియట్ 10+2, అదేవిధంగా 10+2 ఓకేనా, అదేవిధంగా ఇంటర్ ఓకేనా, 10+2 అంటేనే ఇంటర్మీడియట్ ఓకేనా. ఇక్కడ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయినా, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఈ స్ట్రీమ్ సబ్జెక్ట్ అప్రూవ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్ విత్ 50% మార్క్స్ ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి ఏమన్నాడంటే ఈక్వల్ అంటుండే ఈక్వల్ ఎగ్జామినేషన్ ఓకేనా, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. బట్ కాకపోతే మనకి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నప్పటికీ మనకి గజ్వేల్లో జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి డిప్లొమా వాళ్ళని ఎలిజిబుల్ అనేది తీసేస్తున్నాడు. సో నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో మనకి ఈక్వలెంట్ చాలామంది కూడా అడుగుతున్నారు. నాకేమడుతున్నా అంటే, బ్రదర్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఈక్వలెంట్ అని ఉంది కదా, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, మరి నేను వెళ్తాను అంటున్నారు. అయితే ఏమంటున్నారంటే, నేను కనుక్కున్న ఒక ఇన్ఫర్మేషన్కి ఏంటంటే, మనకి ఈ యొక్క గజ్వేల్లో జరిగిన ఒక ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి జరుగుతున్న దానికి ఏమంటున్నాడంటే, డిప్లొమా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. సో డిప్లొమా వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్రస్ వచ్చి చూడండి, ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ సంబంధించి ఓకేనా, తెలంగాణలోని గజ్వేల్లోని ఐఓస్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఓకేనా, ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఉంటుంది, ఇక్కడికి మనం వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, అక్కడ క్లారిఫై అయింది కదా, మనకి ఏంటంటే డిప్లొమా వాళ్ళు అనేది తీసుకోవడం లేదు ఓకేనా. మీరు ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్,